ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಯಜ್ಞೇಶ ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಹೃಷೀಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಫಲಲೀಲ అయినటువంటి రాసలీల గురించి చెప్పుకోవడం జరిగింది. అటుపై పరమాత్మ బృందావనానికి దేనికొచ్చాడో ఆ అవతార కార్యం నెరవేరినట్లే, ఇంకా అక్కడి నుంచి మిగిలిన అవతార కార్యాలకు కదలాలి. అయితే భగవంతుని యొక్క సంకల్పాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా భూమిపై ప్రేరణనిచ్చే వాళ్ళని మహర్షులు అంటారు. ఆ మహర్షుల్లో గొప్పవాడు దేవర్షేన్ నారదుడు. ఆయన అప్పుడు కంసుని వద్దకు వెళ్ళి మాట్లాడాడు, ఈ వార్త విన్నావా? ఇప్పటికే బాగా ప్రసిద్ధి చెంది యశోదానందుల పుత్రుడు అని ప్రసిద్ధి చెందాడు కృష్ణుడు అనేవాడు. ఆయన నిజానికి దేవకీ వసుదేవుల పుత్రుడట. వీళ్ళు వంచన చేసి అక్కడికి పంపించారు. అంటే నీ ప్రాణం తీయదగినటువంటి దేవకీదేవి యొక్క అష్టమ గర్భం నశించలేదు, అక్కడ పెరుగుతోంది అని అప్పుడే ఆ వార్త తెలిసినట్లుగా నారదుల వారు చెప్పారు కంసుడికి. నిజానికి అప్పుడు నారదునికి తెలిసిందా అని ఎప్పుడో తెలుసు. అయినప్పటికీ ఎప్పుడేది చెయ్యాలో అది చెయ్యాలి. ఘనుడొకనాడు నారదుడు కంసునితోడ యశోద కూతుతా కనుటయు చక్రి దేవకి గర్భజుడవుటయు మున్ను రోహిణీ తనయుడు రాముడవుటయును తద్విభులిద్దరు మందనున్నవారని ఎరుగంగా చెప్పిన. ఇలా జరిగింది అనే ప్రణాళిక మొత్తం చెప్పాడు. ఈ విధంగా వంచన చేశారు. ఆ వంచన కారణంగా అక్కడ పుట్టిన కుమార్తె ఇక్కడికి వచ్చింది, ఆమెనే నువ్వు నేల మీద కొట్టావు. దేవకికి పుట్టిన పుత్రుడు అక్కడికి వెళ్ళాడు. అంతకుముందే దేవకీ గర్భంలో ఉన్నవాడు రోహిణీ గర్భంలోకి ప్రవేశింపజేయబడి బలరాముడు అనే పేరుతో పెరుగుతున్నాడు అని చెప్పగానే మహాకోపం వచ్చి వంచన చేశారనేటువంటి ఆగ్రహంతో అప్పటికప్పుడు దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో బంధించాడు. అంతేగాని ఇంతకాలం వాడు చెరసాల్లో లేరు, అప్పుడే విడిపించేశాడు. మళ్ళీ ఇప్పుడు చెరసాల్లో బంధించి ఆ బలరామకృష్ణుల గురించి తెలుసుకుందామని ప్రయత్నించాడు. అప్పటికే బలరామకృష్ణులు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వాళ్ళు దేవకీ వసుదేవుల తనయులు అని తెలియకపోవచ్చు, కానీ మహాత్ములు అని తెలుసు చాలామందికి. కొంతమందికి అవతార పురుషుడని, అదేవిధంగా పరమాత్మని తెలిసి ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రసిద్ధి మధురానగరం వరకు కూడా వ్యాపించింది. దాంతో కంసుడు ఇంతవరకు తాను పంపించినటువంటి దుష్టశక్తులు తిరిగి రాకుండా ఎక్కడికి పోయాయో అనుకుంటే వాటన్నింటినీ సంహరించిన వాడు కృష్ణుడే అనే విషయం కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడు తిరిగి ఎలాగోలాగా వాళ్ళని మట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తూ చిట్ట చివరికి ప్రయత్నంగా కేసి వ్యోమ అనే ఇద్దరు అసురుల్ని పంపించాడు. ఆ కేసి వ్యోమాసులు బయలుదేరారు. ఇంకోవైపు ప్రణాళికలో వీళ్ళను కూడా సంహరిస్తాడేమో అని భావించి తిరిగి ఎలాగైనా ఆయన్నే మధురానగరానికి రప్పించి మట్టు పెట్టాలని ప్రణాళిక వేసుకుని ఇప్పుడే తనకు వార్త తెలిసినట్లుగా భావన చేస్తూ అక్రూరుడు అనేటువంటి వాడిని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ తీసుకురా బలరామ సహితంగా, ధనుర్యాగం జరుగుతుంది, మీరు రావాలి అని నేను పిలిచినట్లు చెప్పు. అదేవిధంగా నందాదులందరినీ కూడా ధనుర్యాగానికి కావలసినటువంటి ఆ గో సంబంధితమైనటువంటి పదార్థములు తీసుకుని రమ్మను, అంటే క్షీరము దధి ఘృతము వీటిని తీసుకురమ్మను అని కౌరు పంపాడు. ఎందుకు ఆ యజ్ఞం సంకల్పించాడనేది అక్రూరునికి తెలుసు. కృష్ణుని పిలిపించి మట్టు పెట్టాలని విషయం తెలిసినప్పటికీ కృష్ణుణ్ణి రప్పించే పని తనకు అప్పగించాడని సంతోషంతో అక్రూరుడు బయలుదేరాడు. ఈ లోపల కేసి అనే రాక్షసుని వ్యోమాసురుని కూడా కృష్ణుడు బలరాముడు సంహరించారు. ఇప్పుడు వెళుతూ ఉన్నటువంటి అక్రూరుడు అనుకుంటున్నాడు, నిజానికి కంసుడు దుర్మార్గుడే కావచ్చు, కానీ నాకు మాత్రం మంచి మిత్రుడే, ఎందుకంటే ఆయన వల్ల నేను కృష్ణ పరమాత్మను దర్శనం చేయబోతున్నాను, అందుకే కంసుని బోలు సకుండు కల్గనే అని కూడా భావించాడు. ఆయన ఎన్నో తపస్సులు చేశాను కనుకనే నేను ఇప్పుడు స్వామిని దర్శనం చేయబోతున్నాను భావన చేస్తూ మరొకటి కూడా అనుకున్నాడు, నిజానికి నేను వెళుతున్నది ఎందుకు? యజ్ఞం మిషతో కృష్ణుడిని రప్పించి ఇక్కడ కంసుడు మట్టు పెట్టాలని ప్రణాళిక వేశాడు, ఇది నాకు తెలుసు. తెలిసినప్పుడు నేను కృష్ణుడితో ఏం మాట్లాడాలి? నీ మామ యజ్ఞం చేస్తున్నాడు రావయ్యా అని చెప్పాలా, లేదా ఇలాంటి ప్రణాళికతో పిలుస్తున్నాడని చెప్పాలా? ఒకవేళ నేను దాచిపెట్టినా కృష్ణుడికి తెలియకుండా ఉండదు, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి నేను దాచకుండా ఉన్నదున్నట్టు చెప్తాను. దోషము కంసునిది, నాది దోషం లేదు అంటూ ఇటువంటి సంకల్పంతో మామ పంపిస్తే తగుదనమ్మా అని వస్తావా అని కృష్ణుడు ఆగ్రహిస్తాడేమో. ఇన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నాడు. లేదు, కృష్ణుడు అర్థం చేసుకోగలడు, భక్తవత్సలుడు, మరొక ఆలోచన వస్తుంది కాబట్టి నన్ను ప్రేమగా ఆదరిస్తాడు. నేను వెళ్ళి పాదాల మీద పడితే తన అభయంకరమైన హస్తాన్ని నా తలపై ఉంచుతాడు. ఇలాంటి ఊహలు చేసుకుంటూ బృందావనంలోకి ప్రవేశించాడు.
బృందావనం గురించి చెప్తూ వ్యాసుడు ఒక మాట అంటున్నాడు, బలకృష్ణ బాహుదండ ప్రాకార రక్షా విశేషణ భూషంభు. అంటే బలరామ కృష్ణుల యొక్క రక్షణలో ఉన్నటువంటి ఆ క్షేమంకరమైన బృందావనంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించి ఆ యశోదమ్మ గృహం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కనే నక్రూరుడు పద్మనేత్రులను ఆయనకి బలరామకృష్ణ ఉభయులు దర్శనం చేశారు. అప్పుడే పాలు పితికి ఆ పాత్ర లోపలికి తీసుకెళ్తున్నటువంటి వారిని చూశాడు. చూసిన వెంటనే ఆనందపరుసుడయ్యాడు. అక్రూరుని గమనించిన కృష్ణుడు తన చేతిలో ఉన్న పాత్రని లోపలికి పంపించి అక్రూరుడు దగ్గరికి వచ్చి పాదాలపై నమస్కరించబోతూ ఉండగా రెండు చేతులతో భుజాలు పట్టుకుని గాఢాలింగనం చేసుకున్నట్ట. ఇక్కడ నిజానికి అక్రూరుడు ఏమో ఊహించాడు, నేను వెళతాను నమస్కరిస్తాను ఆయన దయ తలుస్తాడు తల మీద చెయ్యి వేస్తాడు అనుకున్నాడు. అలాంటిది ఆలింగనమే చేసుకున్నాడు. అంటే పరమాత్మ కృప ఎలాంటిదంటే ఎప్పుడైనా మనం ఊహించిన దానికంటే గొప్పగానే ఉంటుంది స్వామి యొక్క అనుగ్రహం. ఆ విధంగా కరుణించి లోపలికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేసిన తర్వాత విషయం ఏమిటని అడిగాడు. ఉన్న విషయం చెప్పారు. మావయ్య తొందరపడుతున్నాడు అనమాట అనుకున్నాడు. ఇంకా కొంతకాలం ఆగలేడు. సరే కానీ అని నందుడితో చెప్పాడు, విన్నావుగా రేపు పొద్దున మన ప్రయాణం, కావలసిన సంభారాన్ని బళ్ళకెత్తించండి అని చెప్పాడు. వెంటనే వార్త ఊరంతా పొక్కిపోయింది. అక్రూరుడనేవాడు వచ్చాడు, కృష్ణ పరమాత్మను తీసుకువెళ్ళిపోతున్నాడు. ఈ వార్త తెలియగానే మొత్తం గోకులమంతా దుఃఖించింది. ముఖ్యంగా గోపికల దుఃఖం కూడా అంతులేనిదయ్యింది. ఆయన పేరేమిటి అని అడిగారు. అక్రూరుడని ఎవరు పెట్టారయ్యేవాడికి ఆ పేరు? వాడు అక్రూరుడు కాడు, క్రూరుడే. లేకపోతే మా ప్రాణవల్లభుని మా నుంచి దూరం తీసుకుని వెళ్ళేవాడు అక్రూరుడు ఎలా అవుతాడు అని దుఃఖితులై ఉన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణుడు కాలోచిత క్రియలు పూర్తయిన తర్వాత బయలుదేరాడు. నందాదులు కూడా బయలుదేరారు. ముందుగా అక్రూరుని రథంపై బలరామకృష్ణుని అధిరోహించారు. అక్రూరుడు రథం కదలడానికి సిద్ధమైనప్పుడు మొత్తం గోపికలందరూ అడ్డుకున్నట్ట రథాన్ని. పరమాత్మ స్నేహితుడి చేత కౌరు పంపించాడు మళ్ళీ వస్తాను, కానీ మళ్ళీ రాలేదు. అది వేరే విషయం. కానీ అలాగని అబద్ధం ఆడతాడా పరమాత్మ? అబద్ధం ఆడలేదు. మళ్ళీ రావడం ఏంటో తర్వాత చూద్దాం. మొత్తానికి రథం కదిలి వెళ్ళే వరకు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ రథము దాని యొక్క ధ్వజము కనబడే వరకు, ఆఖరికి చక్రముల వల్ల రేగిన ధూళి కనబడే వరకు కూడా చూస్తూ దుఃఖితులు ఉన్నారు గోపకులమంతా. మొత్తాన్ని రథములు కదిలి మధురకు చేరుకున్నాయి. ఆ వెళుతున్న తోవలో సంధ్యా సమయం కాగానే ఆ యమునా నదీ తీరం వద్ద రథాన్ని ఆపి అక్రూరుడు సంధ్యోపాసనకు దిగాడు. ఇంకా బలరామకృష్ణులకు ఉపనయనం కాలేదు కనుక వాళ్ళ అందులోనే ఉన్నారు. ఈయన సంధ్యోపాసనకు దిగాడు. నిమజ్జ తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం తావేవ దదుసక్రూరో రామకృష్ణౌ సమన్వితౌ. సరిగ్గా అందులో స్నానం చేయడానికి, ఆయన కృత్యము చేయడానికి, సంధ్యాకృత్యం చేయడానికి తలవంచగానే నదిలో బలరామకృష్ణులు ఇద్దరు కనబడ్డారు. ఈయన ఆశ్చర్యచకితుడైపోయాడు. రథంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎలా కనబడ్డారని అక్కడ నుంచే రథం వైపు చూశాడు. అక్కడ ఆపిన రథం వైపు, అందులో బలరామకృష్ణులు మళ్ళీ గోచరించారు. మళ్ళీ ఆ నీటిని చూసేటప్పటికల్లా ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. విశాలమైన 1000 పడగలు విప్పార్చుకున్నటువంటి ఆదిశేషువు, ఆదిశేషుని పర్యంకంపై చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించిన నారాయణమూర్తి సాక్షాత్కరించాడు. అంటే ఆ రథంలో ఎవరున్నారో వాళ్ళిద్దరూ ఇక్కడ కనబడ్డారు. అంటే బలరామకృష్ణుల అసలు రూపములేమిటి అనేది అక్రూరుడు దర్శించగలిగాడు. అక్రూరుడు మహాభక్తుడు, సాత్వికుడు, ధార్మికుడు. కృష్ణుడు నారాయణుడని తెలిసినటువంటి వాడు. అందుకే నారాయణుడు ఇక్కడ విశ్వరూపాన్ని చూపించాడు. అయితే స్వామి అనేక చోట్ల విశ్వరూపాలు చూపించినా ఒక్కొక్క విశ్వరూపంలో ఒక్కొక్క ప్రత్యేకత కనబడుతుంది. ఇందులో సాక్షాత్ తన నారాయణ స్వరూపాన్ని దర్శింపజేశాడు. అది చూసి ఇక్కడ అక్రూరుడు గొప్ప స్తోత్రం చేస్తాడు. నతోస్మియహం త్వాఖిల హేతు హేతుం నారాయణం పురుషమాధ్యమవ్యయం యన్నాభిజాతాదరవిందకోశాద్ బ్రహ్మావరాసీద్ యతయేష లోకః. ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది. అక్రూరకృత విష్ణుస్తుతి చాలా విశేషమైనటువంటిది. పోతను గారు కూడా దండకం రూపంలో దీన్ని అందించారు. ఇందులో నారాయణుని యొక్క తత్వమంతా ప్రకటింపబడుతుంది. సర్వ జగత్తుకి ఏది కారణమో దానికి కూడా కారణమైన వాడు, తనకి ఏ కారణమూ లేనటువంటి వాడైన నారాయణునికి నమస్కారము. అతను విరాట్ పురుషుడు, ఆది పురుషుడు. ఆయన నుంచి సృష్టి యొక్క ప్రథమ దశలో సృష్టి పద్మముగా ఆయన నాభి నుంచి ఉద్భవించింది. దాని నుంచి ప్రథమ జీవుడైన బ్రహ్మదేవుడు కల్పితమయ్యాడు అని చెప్తూ అక్కడ నుంచి నారాయణ అవతార విశేషాలని స్తుతించాడు మహానుభావుడు. ఆనంద పరుసుడైపోయాడు. కొంతసేపటికి తన యొక్క సంధ్యాకృత్యం పూర్తి చేసుకుని నారాయణ మూర్తి తిరిగి ఉపసంహరింపబడగానే మౌనంతో నిండిన హృదయంతో ఆయన క్రమంగా వెలికి వచ్చి ఆ రథం వైపు వెళుతూ ఉన్నాడు. వెళ్ళగానే కృష్ణుడు అడిగాడు, ఏమిటయ్యా ఇంత ఆలస్యం చేస్తావు? నీళ్లు చూస్తే దగ్గరే ఉన్నాయి, ఏం వింతలు కనబడ్డాయి ఏమిటి నీటిలో అని అడిగట్ట.
వెంటనే అక్రూరుడు నమస్కరించి, అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే త్వయి విశ్వాత్మికే తాని కిం మే దృష్టం విపశ్చితః. నీలోన లేని చోద్యములు ఏ లోకమునందు చెప్పరీశ్వరా, నీటన్ నేలన్ నింగిని ఉన్నవే నీలో చోద్యంబులెల్ల నగడు మహాత్మ. నీట్లోనూ నేల మీద ఆకాశంలో వింతల్లేవయ్యా, వింతలన్నీ నీలోనే ఉన్నాయని నమస్కరించేట మహానుభావుడు. ఇద్దరి మాటలు ఇద్దరికే అర్థమయ్యేంతే మళ్ళీ రథం కదిలింది, మధురానగరం దగ్గరికి చేరుకున్నది. సరిగ్గా పొలిమేర వచ్చేటప్పటికల్లా రథాన్ని నాపమన్నాడు కృష్ణ పరమాత్మ. ఇదేమిటి, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి గౌరవించి నువ్వు అతిథి సత్కారాలతో తృప్తుడివై సేద తీరాక అప్పుడు నేను ధనుర్యాగం దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాను, నువ్వు ఇక్కడే ఆపమంటున్నావంటే వచ్చిన పని పూర్తి చేసేకే నీ ఇంటికి వస్తాను అని చెప్పాడు స్వామి. అక్కడ రథాన్ని పంపించేసి తాను బలరామ సహితంగా దిగాడు. వెనుక వచ్చిన తన యొక్క మిత్ర బృందం కూడా ఆయనతో పాటు వస్తున్నారు. ఎందుకు స్వామి అక్కడ దిగి కాలినడకలో నడిచాడు అంటే, ఇక్కడ ఒక రహస్యం. ఆ మధురానగరంలో ఉన్న కొందరిని ఉద్ధరించడానికి స్వామి పనిచేస్తున్నాడు. ఆ మధురానగర రాచవీధిలో స్వామి ప్రవేశించేటప్పటికల్లా ముందుగా ఒక రజకుడు గోచరించాడు. ఆయన శుభ్రమైన వస్త్రముడు తీసుకువెళ్తున్నాడు కంసునికి, ఆయన ఆయన యొక్క ఉద్యోగులు కూడా కలిసి. కృష్ణుడు చూసి, ఈ వస్త్రాలు చాలా బాగున్నాయి, మాకు ఇస్తావా ఏమిటని అడిగాడు. వెంటనే అడవుల్లో కొండల్లో కోనల్లో తిరిగేటువంటి గోపకుడివి, నీకెందుకయ్యా ఈ రాజవస్త్రాలు, ఇవి రాజుగారి వస్త్రములు అనగానే కృష్ణుడు అరచేత్తో ఒకడు కొట్టాడు వాడి తలని. కొట్టడం ఆలస్యం వాడి తల మొండెము నుంచి వేరైపోయింది. ఇది చూడగానే ఏంటండి, బట్ట ఇవ్వకపోయినంత మాత్రం కొట్టేస్తాడు స్వామి అంటే, వాడు ఒకనొక అసురుడు, ఆ అసురుని సంహరించడం విషయం ప్రణాళిక పెట్టుకొచ్చాడు స్వామి. ఇక్కడ ఊరికినే ఇది చేయడు కదా. ఎప్పుడైతే ఆ వాడలా పడిపోయాడో మిగిలినటువంటి ఉద్యోగులు చల్లా చెదరై పారిపోయారు. ఆ వస్త్రములు తీసుకుని అందరికీ పంచాడు ఆయన. ఆడ తర్వాత ఆ వీధిలో నడుస్తూ ఉంటే రమ్యమైన అంశములు కొన్ని జరిగాయి. ముందుకు ఒక వాయసగాడు అంటే నేతవాడు వచ్చి తాను అప్పుడే నేసినటువంటి ఒక మంచి వస్త్రాన్ని కృష్ణునికి కానుకగా ఇచ్చాడు. అది పుచ్చుకున్నాడు కృష్ణుడు. ఇంకా తోవ నిండా దారికి ఇరుప్రక్కల కూడాను బారులు తీరి కృష్ణ పరమాత్మను దర్శించడానికి మధురానగర పురవాసులు వచ్చారు. వారి వారి యొక్క సౌధముల పైభాగాల్లో ఉండి కృష్ణుని చూస్తూ మైమరిచిపోయారు. ఇటువంటి వాడిని ఇంతకాలం మనం చూడలేకపోవడం దురదృష్టం, ఇవాళ చూడటం మన అదృష్టం అని అందరూ కూడా ఆనందపరుసలు ఉంటున్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ఇస్తూ ఉంటే ఒక్కొక్కటి అందుకుంటున్నట్టు. అయితే ఒక ఆయన వారి ఇంట్లోనే ఉన్నాడు, ఆయన వెలికి రాలేదు. ఆయన పనిలో ఏదో ఉన్నాడు, ఇక్కడ జరుగుతున్న సందడానికి తెలియదు. ఆయన ఇంటికెళ్ళి తలుపు తట్టాడు పరమాత్మ. అంటే ఆయన ఎన్ని గుర్తుపెట్టుకుంటాడో చూడండి, ఎప్పుడు చూసింది లేదు పెట్టింది లేదు. భగవంతుడు తనను కొలుచుకునే వారి కోసం తానే వస్తున్నాడు, అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అంశం. ఆయన పేరు సుధాముడు. ఈ సుధాముడు మాలాకారుడు, అంటే పూలదండలు చేసుకు బ్రతికేటువంటి వాడు, ఆయన వృత్తి అది. అయితే ఆయనకి కృష్ణుడు అంటే దైవమని తెలుసు, కృష్ణ భక్తుడు. అందుకే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి తాను మొట్టమొదట పూలదండ కృష్ణుడికి కట్టి అది అలంకరించి ఇంట్లో ఆ తర్వాత మిగిలినటువంటి వృత్తుల్లో దిగుతాడు ఆయన. అది గుర్తుపెట్టుకున్న పరమాత్మ ఇప్పుడు తలుపు తట్టాడు. ఆయన ఎవరొచ్చారా అని తలుపు తీసేటప్పటికల్లా ఎదురుగా బలరామకృష్ణులు ఇద్దరు సాక్షాత్కరించారు. దానితో ఆనంద పరవశుడైపోయి ఏం చేయాలో తోచలేదు ఆయనకి. ఎందుకంటే తాను కొలుచుకునే దైవం హఠాత్తుగా సాక్షాత్కరించగానే మనస్సుకు కలిగినటువంటి ఆనంద పారవశ్యం ఒక తబ్బిబ్బుని కలిగిస్తుంది, సంభ్రమాన్ని కలిగిస్తుంది. దానితో కొంతసేపటికి తేరుకుని వాళ్ళిద్దరిని చూసి ఆనంద పరవశుడి పాద నమస్కారం చేశాడు. కృష్ణుడు బలరామ సేతుడి చనువుగా వచ్చి, ఈ పూలదండలు చాలా బాగున్నాయి, ఇవన్నీ నువ్వల్లినవేనా అంటూ ఒకటి తీసుకోవచ్చా అని అడిగాడు. స్వామి అన్నీ నీవేనయ్యా అన్నాడు. ఆ పూలమాలతో అలంకృతుడై కృష్ణ పరమాత్మ కూర్చుని, నీ భక్తికి చాలా సంతోషించాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఆయన కోరుకున్న కోరిక చూడాలి. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ పరాం దయాం. ఇది మూలంలో ఉన్న శ్లోకం, చాలా ఉదాత్తంగా ఉంటుంది ఈ శ్లోకం. సోపి వవ్రే అచలాం భక్తిం, ఏమని అడిగంటే మొట్టమొదట, స్వామి నీపై నాకున్న భక్తి సుస్థిరంగా ఉండాలి, అంతేగాని ఇవాళ రేపు తగ్గిపోయేది కాకూడదు, అచలమైన భక్తి ఉండాలి. ఎవరియందు? నీయందు. నీయందు అనేటప్పుడు ఏమన్నాడు చూడండి, అఖిలాత్మని తస్మిన్, అందులో ఉన్న అందమంతా అది. సర్వస్వరూపుడువైన నీయందు అంటే కృష్ణుడు అనగా సర్వం కృష్ణమయం, సర్వం కృష్ణస్వరూపమని తెలిసిన భక్తి నాకు కావాలి. అది తెలియాలండి, నిజమైన భక్తి అంటే సర్వము భగవత్ స్వరూపమైన జ్ఞానంతో కూడిన భక్తి గొప్పది. అది ఈశావాస్యమిదం సర్వం. ఆయన కోరికలో ఉన్న గొప్పతనం అక్కడుంది, తస్మిన్నేవ అఖిలాత్మని అనే దానిలో ఉంది అందమంతా కూడా. అదే వాసుదేవతత్వం.
సర్వము నీవే అనే ఎరుకతో సర్వమునందు నిన్నే దర్శిస్తుండే భక్తి కావాలి. రెండవది నీ భక్తులతో సాంగత్యం కావాలి. ఇది రెండవ కోరిక. ఎందుకంటే నాస్తికులతోనూ అభక్తులతోనూ సాంగత్యం పెట్టుకుంటే మనకున్న నమ్మకం ఊడిపోతుంది. అంతేకాదు మన సాధన దెబ్బతింటుంది. మన సాధన దశలో వాళ్ళ యొక్క నాస్తిక వాక్యాలు గుర్తుకొస్తూ సాధన సాగదు. అందుకే నిజంగా భక్తి బలపడాలి అంటే భక్తులతో సాంగత్యం ఉండాలి. దాని ద్వారా భక్తి అభివృద్ధి చెందుతుంది. అందుకే రెండవ కోరిక అది. మూడవ కోరిక ఏంటంటే సర్వభూతములయ్యడా దయ కలిగి ఉండాలి. ఇది చాలా గొప్ప అంశం అండి. హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే భగవంతునిపై భక్తి ఉండాలి, అందరూ బాగుండాలి. అందుకని 10 మందిని నాశనం చేసి చంపి ధ్వంసం చేసి తమ మతం వారే బాగుండాలని దౌర్భాగ్యం హిందూ మతంలో ఎప్పుడూ లేదు. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ హిందూ మతం గొప్పతనం అది. అందుకే చిట్ట చివరి కోరిక చాలా విశేషం. ఏమిటి? భూతేషు చ దయాం పరాం, సర్వభూతముల యందు దయ ఉండాలి. ఈ మూడు కోరుకున్నాడండి, ఇంకోటి ఏమీ అడగలేదు. దీన్ని పోతన గారు తెలుగు చేశారు. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకలతోడి నెయ్యము, నితాంతాపార భూత దయయును తాపసమందార మాకు దయసేయగదే అని. అయితే మూలం ఎందుకు చెప్పుకున్నామంటే తస్మిన్నేవ అఖిలాత్మనైన అందం ఏదైతే ఉందో అది మూలంలో మనకు కనబడింది. ఈ విధంగా ప్రార్థించగానే కృష్ణుడు ఏమన్నాడంటే ఈ మూడు నీకు ఇస్తున్నాను, వాటితో పాటు నేనేమిస్తున్నానంటే బలము, ఆయుష్షు, కీర్తి, సంపద ఇవి నీకు కలగాలని దీవిస్తున్నాను. నిజంగా మనల్ని అడిగితే ఈ నాలుగే ముందడుగుతాం. ఆ మూడు అడగం, అవునా కదా చెప్పండి ఇక్కడ. కానీ బలము, ఆయుష్షు, కాంతి, కీర్తి, సంపద అనేది భక్తి మొదలైన వాటికంటే బాగున్నాయి అనిపిస్తుందా లేదా సామాన్యులకి? అయితే ఈ నాలుగు అడిగారనుకోండి, ఈ నాలుగే ఇస్తాడు ఆయన. ఆ భక్తి వడు ఆ భక్తే అడిగారనుకోండి, అది ఇస్తూ ఇవన్నీ ఇస్తాడు పరమాత్మ. అది దాని యొక్క గొప్పతనం. ఇక్కడ ఇది విశిష్టమైన అంశం. అందుకే సుధాముణ్ణి అనుగ్రహించిన తీరు చాలా గొప్పది. ఇక్కడ మనం గమనించవలసింది, మధురానగర వీధిలో కృష్ణ పరమాత్మకి ఉపచార పూజ జరుగుతోంది. అది ఆంతర్యం. కృష్ణునికి ఏ ఉపచారం ఇస్తే ఏమి ఫలితం లభిస్తుంది అనేది ఈ ఘట్టం ద్వారా వ్యాస భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. భగవాన్ని కుసుమ పూజ కానీ చేస్తే లభించేవి బలము, ఆయుష్, కాంతి, కీర్తి, సంపద. అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫలం. ఆ ఇచ్చిన వారికి ఆ ఫలం ఇస్తూ వస్తున్నాడు స్వామి. ఇక్కడ ఆఖరి గంధం సమర్పయామి ఉంది కదా, గంధం సమర్పిస్తే ఏమొస్తుందా అంటే అందం వస్తుందిట శరీరానికి. అంటే కొత్తగా మనం అందగాళ్ళుగా కాకపోయినా ఉన్న శరీరం అందరికీ గౌరవంగా కనబడుతుంది, ఆధారంగా అది చాలు. అది గంధానికి ఉంటే భౌతిక ప్రయోజనం. కానీ గంధం యొక్క అసలు ప్రయోజనం పవిత్రతనిస్తుంది. భగవానికి కానీ సమర్పిస్తే మనకు పవిత్రత లభిస్తుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఘట్టం, గంధం యొక్క బాహ్య ప్రయోజనం సౌందర్యం, దాని యొక్క పరమ ప్రయోజనం పుణ్యము, పవిత్రత. ఇది తెలుసుకోవాల్సినది. ఇవన్నీ ఏది ఉపచారం సమర్పిస్తే ఏమొస్తుందనే శాస్త్రంలో చెప్పబడుతున్న అంశాలని కథారూపంగా చూపించాడు ఈ లీలలో స్వామి. అందుకే మధురానగర వీధిలో సంచరించిన కృష్ణ లీల భక్తులకు ఒక మధురమైన ఘట్టం. ఇక్కడ ఉపచారములన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అయితే ఇప్పుడు గంధోపచారం జరగబోతోందండి. ఆయన వస్తూ ఉండగా తోవలో ఒక ఆవిడ గోచరించింది. ఆవిడ పనేమిటి అంటే కంసుడికి చందనం తీసి అందించడం ఆవిడ యొక్క బాధ్యత. అంటే గంధం అంటే ఒక చెక్క తీసి అరగదీయడం కాదు, అందులో సుగంధ ద్రవ్యములు కలుపుట, వాటిని చక్కగా శ్రద్ధగా అలంకరించుట ఇవన్నీ ఉంటాయి. దానికంటూ ఒక ఉద్యోగిని ఆవిడ. అందుకు కంసుని కోసం అటువంటి గంధమంతా సిద్ధం చేసుకుని వెళ్ళబోతున్న ఆమె కృష్ణ పరమాత్మను చూసింది. అప్పుడు మనస్సులో అనుకుంది, ఎన్నాళ్ళ రాక్షసుడికి ఇస్తున్నాను ఇవన్నీ కూడా. అలంకారానికి కూడా తగిన అందం ఉండాలి కదా. ఇంతకాలం అధికారం ఉంది తప్ప వాడికి ఇంకేం లేవు. ఇక్కడ స్వామి దివ్యమంగళ విగ్రహం చూడగానే ఈ గంధం పుచ్చుకోవడానికి అర్హుడి అని, కనుక ఈ గంధం ఆయనకు సమర్పిస్తే బాగుంటుంది అని మనస్సులో అనుకుంది. మనస్సులో అనుకుంటే చాలు, నిచ్చేసినట్టే. ఆవిడ పేరు త్రివక్ర అన్నారు ఇక్కడ. అంటే మూడు వంకలు కలది అని అర్థం. ఆ మూడు వంకలు ఏంటంటే కుబ్జ, ఆవిడ అసలు పేరు ఆవిడే మర్చిపోయింది. కుబ్జ అంటే గూనిది అని అర్థం. ఆ గూని శరీరంతో ఉన్నటువంటి ఆమె పరమాత్మను చూసి అలా అనుకోగానే తిన్నగా పరమాత్మ ఆమె వద్దకే వెళ్ళాడు. వెళ్ళి ఓ సుందరి బాగున్నావా అని అడిగెట్టండి. ఇక్కడ ఎగతాళి చేస్తున్నాడు అనుకుంది ఆవిడ. అనుకుని చారు శరీర, అందరికీ నీలాంటి అందాలు ఉంటాయా స్వామి అని అడిగింది. ఇక్కడ నన్ను త్రివక్ర అంటారు అని కూడా చెప్పింది ఆమె. వెంటనే స్వామి చిరునవ్వు నవ్వి ఈ గంధం తీసుకోవచ్చా అని అడిగాడు. అంతకంటేనా, ఆ స్వామి ఆ గంధం తీసుకుని ఒంటికి రాసుకుని ఆమెను ఎలా అనుగ్రహించారంటే పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్యంగుళొత్తాన పాణిన ప్రగృహ్య చుబుకే ధ్యాత్మం ఉదనీనమదచ్యుత.
తన యొక్క రెండు పాదాలు ఆమె పాదాల మీద పెట్టి, తన అరచేతిలో ఉన్న మధ్య రెండు వేళ్ళు ఆమె గడ్డం కింద పెట్టి పైకెత్తాడు. ఆ ఎత్తడం ఆలస్యం ఆమె యొక్క గూనితనం పోయి తిన్నగా నిలబడి సుందరిగా మారిపోయింది. దీన్ని బట్టి స్వామి సుందరి అని ఎందుకు పిలిచాడో తెలిసింది కదా. ఆయన నోటంటే ఒక మాట అంటే సత్యమైపోతుంది. ఆయన ముందే కుబ్జా అన్నాడు అనుకోండి, బతుకంతా కుబ్జే. కనుక అప్పుడున్న రూపం చూసాను అనలేదు, తాను ఇవ్వనున్న రూపాన్ని ఉద్దేశించి ఆయన సుందరి అని పిలిచాడు. అది స్వామి యొక్క సత్యనారాయణుడు కదండి ఆయన, ఆయన మాట వ్యర్థం కాదు. ఆ విధంగా కుబ్జను అనుగ్రహించాడు. ఆ తర్వాత తిన్నగా ఎక్కడైతే ధనుర్యాగానికి సంబంధించినటువంటి ధనుస్సు పూజింపబడుతున్నదో అక్కడికి బలరామ సైతంగా వెళ్ళాడు స్వామి. వెళ్ళేటప్పటికల్లా అక్కడ రక్షిస్తున్నటువంటి వారు అడ్డుకున్నారు ఆయన్ని. వాళ్ళందరినీ పక్కకు తోసి తిన్నగా కోదండ ధనువుని తీసుకున్నాడు. అక్కడ ఉన్నదాన్ని తీసుకుని కరేణ వామేన సలీల ముద్రతం సజ్జంచ కృత్వా నిమిషేన పశ్యతాం. కరేణ వామేన ఎడంచేత ధనుస్సును తీసుకుని దాన్ని వంచి విరిచాడు. అచ్చంగా రామచంద్రమూర్తి ధనుర్భంగం చేసినట్లే. అక్కడ కూడా ధర్మరక్షణ కార్యక్రమానికి ముందు ధనుర్భంగం, ఇక్కడ కూడా జరిగింది ధనుర్భంగమే. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆవిర్భవించిన వెంటనే ధనుర్భంగమే చేశాడని మనకి మహాభారతం చెప్తున్నది ఇక్కడ. అంటే అసుర సంహారానికి నాంది ధనుర్భంగం అనే దానిలో ఏదో ఒక రహస్యం ఉన్నది. ఇప్పుడు ఆ రహస్యాలు వ్యాఖ్యానిస్తే సమయం చాలదు, నమస్కరిస్తే చాలు. ఇక్కడ మొత్తానికి ఈ ధనుస్సు విరిగిన చప్పుడు అక్కడెక్కడున్న కంసుడు చెవులకు తాకింది రా, దాంతో భయం పెరిగిపోయింది. ఆయన ఎన్నో ఏర్పాట్లు చేశాడండి ఈ లోపల మట్టు పెట్టడానికి. ఆ తర్వాత వీళ్ళు అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మరోరోజు ఉదయం అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాల్లో విశ్రాంతి తీసుకుని మరోరోజు ఉదయం వాళ్ళు స్నాతులై శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి వస్తూ ఉండగా స్వాగతం పలుకుతున్నట్టుగా ఒక ఏనుగు వారి మీదకి వచ్చింది. ఆ ఏనుగు కువలయాపీడమని చెప్పబడుతుంది. దాని మీద ఉన్న వామటివాడు చూస్తూ ఉంటుంది, స్వాగతం పలకడానికి వస్తున్నట్లేదే అనిపించింది కృష్ణుడికి. పైకి వెళ్ళి తొక్కించడానికి అది ఏర్పాటు చేయబడ్డట్టుగా మీద మీదకి రాబోతుంది. వెంటనే మామిటి వాడితో అన్నాడు, ఇదేవిడు మీదకు తోలుతున్నావు, పక్కకు తప్పుకో అని. నా ఉద్దేశమేది అనుకున్నాడు వాడు. ఆ మీదకు వస్తూ ఉంటే అసలు ఉద్దేశం గమనించిన కృష్ణ పరమాత్మ ఏనుగు యొక్క రెండు కాళ్ళ మధ్యలోంచి దాని కిందకి చేరిపోయాడు బలరామ సహితంగా. ఏనుగు ఎక్కడున్నాడు అని గుండ్రంగా తిరుగుతుంది. వెనక వైపు నుంచి వెళ్ళి తన తోకపట్టుకుని గిర్రమని తిప్పి విసిరివేశారండి స్వామి. ఇక్కడ ఇక్కడ కృష్ణుని వీరస్వరూపం అనేది కూడా పరిశీలించవలసిన అంశం. 14 ఏళ్ళు అప్పుడు కృష్ణ పరమాత్మకి, గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు 7 ఏళ్ళు, రాసలీల సమయంలో 8 ఏళ్ళు స్వామివారికి. అందుకే దివ్యలీలే తప్ప దైహిక లీల కాదు అనడానికి ఆ వయస్సే మనకు చెప్తున్నది ఇక్కడ. ఇప్పుడు ఆయన వయస్సు 14 ఏళ్ళు. అప్పటికి ఆయన ఎలా ఉన్నాడో శరీరం ఊహించాలి. ఇక్కడ మంచి బలిష్టమైన శరీరం కృష్ణ పరమాత్మది. అలాంటి పరమ స్వరూపాన్ని ఊహించడం కూడా కష్టమండి. అంత రమ్యమైన విగ్రహం కృష్ణ పరమాత్మది. మనం అనేక కాలాల నుంచి నాటకాలు అవి చూసి అదే కృష్ణుడు అనుకుంటున్నాం, కానీ అసలు కృష్ణస్వరూపాన్ని ఏ ఒక్కరు అభినయించలేరు కూడా. అంత వీరత్వం కలిగినటువంటి చక్కని సర్వసాముద్రిక లక్షణములు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహం కృష్ణ పరమాత్మది. బలమైన శరీరం, దృఢమైన శరీరం. ఆ ఏనుగుని విసిరికొట్టాడు. అంతేకాదు కింద పడగానే బలరామకృష్ణుడు దాని మీదకి వెళ్ళి కుంభస్థలం మీద కొట్టి దాని యొక్క రెండు దంతములు తీసుకుని వచ్చారు. ఆ రెండు దంతములు తీసుకుని తిన్నగా ఎక్కడ దుమికారు అంటే ఒక మల్లయోధుల రంగం ఏర్పాటు చేశాడు కంసుడు. అంటే ఒకటి దాటి వస్తే మరొక చోట మట్టి పెడతామని రకరకాల మల్లుల్ని పిలిపించాడు. చాణూర, ముష్టిక ఇత్యాది మల్లులు అక్కడ మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఆ మల్ల రంగంలోకి దుమగ్గానే వాళ్ళు అన్నారు, ఏం యుద్ధానికి వచ్చావేంటి, చూడ్డానికి సుకుమారంగా కనబడుతున్నావు కదా అనగానే ప్రేరేపించాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు మొదలయ్యింది ముష్టి యుద్ధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.